హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తాజా వార్త వైఎస్ జగన్ను మోసం చేసి చంద్రబాబు గెలిచాడంటూ తేల్చేసిన సుప్రీంకోర్టు అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది అయితే ఈ విజయం విజయం వెనకాల కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అయితే ఇప్పుడు ఆ అనుమానాలు కూడా ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి అవి నిజాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై లక్షల ఈవీఎంలు కనబడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల నిమిత్తం అరవై లక్షల ఈవీఎంలు దిగువ చేసుకుంటే వీటిలో కేవలం నలభై లక్షలు వినియోగించారని మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒక ఉండాలి కదా అని ప్రశ్నించడం అయితే జరిగింది ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్ను కోరితే తమకేం తెలియదని ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ను అడగాలంటూ తప్పించుకుంటుందని ఆరోపించారు ఓ కమ్యూనిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎంలో గోల్మాల్ అంశాన్ని ఓ కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు గతంలో ఈవీఎంల పనితీరుపైన చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్మాల్పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు తాము చేసిన ఓ వేసినటువంటి ఓటు ఎవరికి వెళ్లదోననే అపోహ ప్రస్తుతం నెలకొందని ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ఈ అంశంలపైన దీనిపైన చంద్రబాబు దృష్టి పెట్టాలని ఉండవల్లి సూచించారు కేంద్రంలో ఎన్డీఏ ఇండియా కుటుంబాలకు ఓట్ల తేడా కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమేనన్నారు అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని కూడా ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అని ఉండవచ్చన్నారు